పౌల్ట్రీ ఫారాల యజమానులకు నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని దౌలతాబాద్ మండల పౌల్ట్రీ ఫారాల నూతన అధ్యక్షులు బాలచంద్రం, కోఆప్షన్ సభ్యులు అహ్మద్లు అన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలంలోని కోళ్ల ఫామ్ల యజమానులందరూ సమావేశం ఏర్పాటు చేసి నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఇందులో భాగంగా మండల ఇంటిగ్రేటెడ్ పౌల్ట్రీ అసోసియేషన్ అధ్యక్షులుగా గాజులపల్లి బాలచంద్రం, ఉపాధ్యక్షులుగా కొండాలరెడ్డిలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పౌల్ట్రీ ఫారాలకు ఉచితంగా కరెంటు అందించాలని, పౌల్ట్రీ కంపెనీలు కమిషన్ 10% అందించాలని, కోళ్లకు పలు రకాల సీజనల్ వ్యాధులు వచ్చి చనిపోతే యజమానులపై భారం మోపకుండా సంబంధిత కంపెనీలే నష్టం భరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, అనిల్ కుమార్లతో పాటు తదితరులు పాల్గొన్నారు. చాలా ఇబ్బంది పెడుతున్నారు. దాని గురించి ఈరోజు మా రైతులంతా సమావేశం జరిపి మాకు కరెంటు వ్యవస్థ మీద చాలా ఇబ్బంది ఉన్నది. మాకు కరెంటు రైతు సబ్సిడీ ఇవ్వాలని, రైతు అనుసంధానం చేయాలని, వ్యవసాయం అనుసంధానం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈనాడు 3 రూపాయలు 4 రూపాయలు మాకు కమిషన్ ఇస్తున్నారు. ఈనాడు అన్న ప్రొడక్షన్ కాస్ట్ వాళ్ళకి ఎట్లా అవుతుందో మాకు కూడా అంత అవుతుంది. అందు గురించి మాకు ఒక 10 రూపాయలు కిలోకు ఇవ్వాలని కంపెనీలను కోరుచు. దత్తాబాద్ మండలంలో ఇంటిగ్రేషన్ పౌల్ట్రీ ఫార్మర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది మా ప్రధాన డిమాండ్స్ ఏంటంటే, పౌల్ట్రీ ఫార్మర్స్ అనేది అగ్రికల్చర్ సంబంధించిందని గవర్నమెంట్ వాళ్ళు అంటారు, కానీ అన్ని విధాల మళ్ళీ కరెంట్ బిల్స్, బోర్ వాటర్స్ కూడా వాడనిస్తలేదు. ఇది ఇండస్ట్రియల్ కింద చూపిస్తుంది. మాకు గవర్నమెంట్ వాళ్ళు సీఎం గారు ఇట్లా ఇది పౌల్ట్రీ ఫార్మర్స్ను అగ్రికల్చర్ కిందకి తీసుకురావాలి. ఈ కంపెనీ వాళ్ళు ఇస్తే ప్రధానంగా ట్రేడర్స్కేమో ఒక్కరోజుకే వాళ్ళకు అమౌంట్ అనేది ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది ట్రేడర్స్కు. మేము 45 రోజులు కష్టపడితే మాకు ఇచ్చేది వాళ్ళు 4 రూపాయలు 5 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కొన్ని కంపెనీలు అయితే 3 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మాకు ప్రధానంగా మినిమం ఎఫ్సీఆర్ వచ్చినా రాకున్నా 10 రూపాయలు ఇవ్వాలి. ఇదే మా ప్రధాన డిమాండ్.